ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పర్యటన. రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట మండలంలోని అడిగుప్ప, కేపిదోడి, కొత్తపల్లి, ఎన్కేదోడి, పైదోడి, జాలివంకదోడి గ్రామాల్లో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలంటే ముందుగా గ్రామంలో ఐక్యత ఉండి కమిటీగా ఏర్పడి తన వద్దకు రావాలని సూచించారు. అప్పటికీ అధికారులు స్పందించకపోతే మనమంతా కలిసి అధికారులపై ఒత్తిడి తెద్దామన్నారు. ఈ సందర్భంగా కేపిదోడి గ్రామంలోని బీసీ కాలనీలో తాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరగా, వెంటనే డిఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాదరావు, రాజేష్, ఉబన, రామదాసు, వజ్రప, కుశాల్ మరియు సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అది కాదు, మా సోదరుడు చూపించిన అభిమానానికి మరొకసారి నీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ మన వాళ్ళు రాయదుర్గం నియోజకవర్గంలో నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు అధికారం ఉంది కనుక నాకు చాతనైనంత వరకు ఒక్క రెండు నిమిషాలు మీరు ఇంటే నేను చెప్తా తమ్ముడు. ఒక్క రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మీరు ఇంటే మీకు మొత్తం చెప్పేస్తాను క్లియర్ గా. తర్వాత మీరు చెప్పచ్చు, తర్వాత మీకు మేము మైక్ ఇస్తాం. ఎవరెవరు మాట్లాడాలో మీకు మైక్ ఇస్తాను. సో చెప్పేది నండి, సమస్యలు ఉన్నాయని చెప్పి గత సంవత్సరం రోజుల నుంచి నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మన ఊళ్ళో అన్ని ఊర్ల నుంచి ఫోన్ చేస్తున్నారు. అన్న మా ఊర్లో పెన్షన్ రాలేదు, ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నాడు ఇల్లు రాలేదని చెప్పి ఎంత బాధతో చెప్తున్నాడు చూడండి. నాలుగేళ్లైంది ప్రభుత్వం వచ్చి మాకు ఇంతవరకు ఇల్లు రాలేదనే ఒక బాధతో ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు. అదే విధంగా కొన్ని గ్రామాల్లో తాగునీళ్ల సమస్య ఉంది, కొన్ని గ్రామాల్లో బిల్లులకి పేమెంట్ ఇంకా రాలేదు, రకరకాల సమస్యలు రకరకాల గ్రామాల్లో ఉన్నాయి. ఇవన్నీ మన వాళ్ళు చెప్తున్నారు. నాకు చేతనైనంత వరకు నేను మీకు సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావటం అయింది. కానీ మీకు గుర్తుంది, పాత రోజుల్లో మనం పార్టీకి ఒక గట్టి పునాది వేసి మన పార్టీని ఇట్లా గెలిపించుకున్నామో, అదే విధంగా ఇప్పుడు కూడా మన పునాదిని గట్టిగా చేసుకోవాలి. బిల్డింగ్ కట్టాలంటే ముందు బేస్మెంట్ వేయాలి కదా, అదే విధంగా బేస్మెంట్ అంటే ఇప్పుడు మనం వేయబోయే కమిటీ. ఈ గ్రామ నాయకులు, మీరు గ్రామంలో ఉండే యువకులు, ఎవరెవరు నాయకులుగా మీరు ఎదగాలనుకుంటున్నారు, ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు, రేపు రాబోయే ఎలక్షన్స్ లో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మీరు గెలవాలనుకుంటున్నారు, మీరందరూ ఈ కమిటీలో ఉండాలి. మీ ద్వారా గ్రామానికి సేవ చేయాలా, మీ గౌరవము నిలపాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ వేస్తున్నాం. కానీ కొన్ని గ్రామాల్లో చెప్తున్నారు మేము ఆఫీసులకు పోతే మాట ఇంటూ లేదు, మాకు పని సరిగ్గా చేయటం లేదు అని చెప్పి కంప్లైంట్లు వస్తున్నాయి. సో దానికోసం నేనేమనుకున్నానంటే, మీ సమస్యలన్నీ ఇప్పుడు ఇని నేను పనిచేయకుండా వెళ్ళిపోకూడదు, మీ సమస్యలు తీర్చే విధంగా నేను ఉండాలా అని చెప్పి ఒక కొత్త పద్ధతితో ముందుకు పోతున్నాం. ఈ కమిటీ మెంబర్లు ఎవరెవరు ఉండారో మీరు నెలకు ఒకసారి నేను గుమ్మఘట్ట ఆఫీసులో మన ఎంఆర్ఓ ఆఫీసులో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపిస్తా, ఎంపీడీఓని, ఎంఆర్ఓని, 19 డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్లందరినీ నేను అక్కడికి రమ్మని చెప్తాను నెలకు ఒకసారి. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మీ గ్రామ సమస్యలు ఏమేమి ఉన్నాయో మీ కమిటీ మెంబర్లు మీరు వస్తే మీ ద్వారా వాళ్ళకి చెప్పి అధికారులకు చెప్తాం. ప్రతి కంప్లైంట్ మీరు రాసుకోండి, మళ్ళా రాబోయే నెల ప్రతి నెలకు ఒకసారి నేను వస్తాను, వచ్చే నెల లోపల ఈ సమస్యలన్నీ మన గ్రామస్తుంది మీరు తీర్చాలా అని చెప్పి మీకు నేను అండగా ఉండగలుగుతాను. ఈ విధంగా చేస్తే మీకు పనులు అవుతాయి, ఎందుకంటే ఒకసారి కంప్లైంట్ నెంబర్ జనరేట్ అయితే ముఖ్యమంత్రి గారి ఆఫీసుకు కూడా తెలిసిపోద్ది. ఈరోజు నేను రాకపోయినా నేను అడిగేదానికి ఎవరు లేరు, ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదని. కానీ నాకు నేనుగా వస్తున్నాను, నాకేం డబ్బులు వచ్చేది లేదు, పదవి వచ్చేది లేదు. మీరు గ్రామంలో రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజలు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు, దీపక్ రెడ్డి వస్తే మాకు పనిచేస్తాడని. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి నేను మీ దగ్గరకు వస్తా ఉన్నాను. సో మీ అందరి సహకారం కూడా నాకు కావాలి, ఎందుకంటే మనోడు ఇప్పుడు చెప్పినాడు ఇల్లు సమస్య ఉందని, మీరు చెప్పేదాకా నాకు తెలియదు. అదే విధంగా గ్రామంలో ఇంకే సమస్యలున్నా మీరు నాకు చెప్పేదాకా నాకు తెలియదు. సో అందుకని ఈ కమిటీ మెంబర్లు మీరు బలంగా ఉంటే మీ ద్వారా అక్కడ పనులు చేయించి పెడతాం, బలంగా ఉండాలా.
మీరు ముందుకు రాకపోతే పనులు మార్పులు రావు. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారనే ఆశలో మనం ఉంటాం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాధ్యత తీసుకోవాలా. సో మీరందరూ కలిసికట్టుగా ఈ కమిటీ దగ్గరికి రండి. ఈ కమిటీలో ఎవరెవరు మీరు పనిచేయాలనుకుంటున్నారో, ఇప్పుడు పేర్లు లేని వాళ్ళు కూడా మీ పేర్లు ఇవ్వచ్చు. మీ ద్వారా పనులు అయ్యే విధంగా మనం చూస్తాం. రాజకీయంలో మనం దేనికి ఉండాము అనే ప్రశ్న మీరు అడగండి. ప్రశ్న దేనికి ఉండామంటే ఏదో డబ్బులు సంపాదించుకునేదానికో పదవుకో కాదు, ప్రజలకి సేవ చేసేదానికే ఎవరన్నా రాజకీయాల్లో ఉండేది. ఇప్పుడు మీరు కమిటీలో ఉండే వాళ్ళైతే ఏముంది, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీరందరూ ప్రజలకి సేవ చేసేదానికే. ప్రజాసేవతోనే మనకు ఒక గౌరవం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చేసే మంచి పనుల వల్ల 10 మంది మనకి చేతులెత్తి నమస్కారం పెడతారు, మా వాడు మాకు మంచి పని చేశాడని చెప్పి. ఆ స్థాయికి ఎదగాలం. ఈరోజు నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడుతులేదు, ఓట్ల గురించి మాట్లాడుతులేదు, పార్టీల గురించి మాట్లాడుతులేదు. నేను ఏమని మాట్లాడుతున్నానంటే మీకు మంచి జరగాల, ఒక అభివృద్ధి మీకు రావాలా, గ్రామంలో ఒక మార్పు రావాలా అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. సో అది రావాలా అంటే, అది రావాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా నాకు సహకరించాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. వచ్చింది చాలా గ్రామాల్లో నేను చూస్తున్నాను, నాకు వచ్చి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న నాకు ఇల్లు రాలేదు, కొన్ని ఇల్లు వచ్చిన వాళ్ళు నా దగ్గర 5,000 కమిషన్ అడిగినారన్న. కొన్ని దగ్గరలో లోన్లు ఇచ్చే దగ్గర మా దగ్గర 10,000, 15,000, 25,000 కమిషన్లు తీసుకున్నారన్న అని ఫిర్యాదులు వస్తున్నాయి. సో నిజమైన లబ్ధిదారులకి కొన్ని దగ్గరలో న్యాయం జరగటం లేదు. మధ్యలో కొందరు దొంగలు వాళ్ళకి రావాల్సింది కొట్టేస్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే, ప్రతి పథకము చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పినారు, మన ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కరికి రావాలా. మధ్యలో ఎవరన్నా దళారులు కొట్టేస్తున్నారంటే వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దొంగలకి ఆల్రెడీ భయం చుట్టుకుంది, దీపక్ రెడ్డి మళ్ళా వస్తున్నాడప్ప, మనం కొట్టేయలేమప్పా అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ భయం చుట్టుకుంది. సో అందుకని నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి, మీరు ఒక అడుగు ముందుకు రండి. మీకు నేను 2 అడుగులు వచ్చి సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా గ్రామంలో మార్పు అనేది తీసుకొని వస్తాము. ఇప్పుడు మన సోదరి చెప్పినట్టు ఎవరెవరికి ఇల్లు రాలేదు, ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మీరు రాసుకొని 10వ తారీఖు రోజు నేను మీటింగ్ పెడుతున్నాను MRO ఆఫీస్ లో. అందరు అధికారులను పిలిపిస్తాను అక్కడికి. ఎవరెవరికి ఎందుకు రాలేదో పథకాలు ఖచ్చితంగా మీ తరపున నేను అడుగుతాను. సో మీరు ఫిర్యాదులు తీసుకొని రండి. గ్రామంలో ఇంకేదైనా సమస్యలున్నా, తాగునీళ్ళు సమస్యలున్నా, రోడ్లు సమస్య ఉన్నా, ఎవరికైనా పెన్షన్లు సరిగ్గా ఇది రాకపోయినా, ఏమున్నా అన్నీ రాసుకొని 10వ తారీఖు మీ గ్రామ కమిటీ, ఇంకెవరైనా మీరు రావాలంటే మీరు కూడా రండి. నేను దగ్గరుండి మీకు పనులు అయ్యే విధంగా నేను చేస్తాను. సో మీరు చెప్పిన ఇబ్బందులు ఈరోజు ఇన్ని నేను వెళ్ళిపోవటం కాదు, ప్రతి నెల నేను వస్తాను. ప్రతి నెల వచ్చి ఆఫీస్ లో కూర్చొని నేను వచ్చే రోజు మీకు అందరికి ఇప్పుడు మనకి ఇచ్చేది కాదు. దయచేసి మీరు అందరు గుర్తు పెట్టుకోండి, ఇదంతా మీ డబ్బు, మీ హక్కు, మీకు న్యాయం జరగాల. ఎవరన్నా ఆఫీసర్ ఎన్నకపోతే ఒకసారి బాగా చెప్తాము, రెండోసారి బాగా చెప్తాము, మూడోసారి సొక్క పట్టుకుని పని చేయించుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను మీకు చెప్తాను సోదరులారా. సో ఎవరో దళారుల గురించో ఆఫీసర్ల గురించో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముందు మీరు బలంగా గట్టిగా ఉండండి, కమిటీని బలపరచండి, ఖచ్చితంగా మీకు పని చేయించి పెడతాము. నువ్వు బాధపడబాక, మీకు ఎవరికి రాలేదు, రేపు 10వ తారీఖు రాసుకుంటా, ఖచ్చితంగా నేను ఆఫీసర్ని అడుగుతాను ఈ ముందు. అదే విధంగా ఇంకెవరికన్నా ఏమైనా సమస్యలున్నా కానీ మీరు కమిటీ మెంబర్ల దృష్టికి తీసుకురండి. మన గ్రామ సర్పంచ్లు